హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపురాజు నరసింహరావు గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, నెక్స్ట్ పాయింట్ బీజేపీ ఎందుకండి తనని తాను కిల్ చేసేసుకుంది బీజేపీ అంటే, ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ అన్నంతగా వచ్చింది. మీరు పరిస్థితులు ఏ రకంగానే ఉండనివ్వండి, ఏ రకంగా ఉప ఎన్నికలైనా రానివ్వండి, మొత్తం మీద అయితే అది బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకుంది. అది బండి సంజయ్ లాంటి వ్యక్తి కేసీఆర్ని తిట్టాడు, కేసీఆర్ బండి సంజయ్ని తిట్టాడు. సో ఇద్దరు పోటాపోటీగా అసలుకి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనుకున్న స్థితిలో సడన్గా కాంగ్రెస్ పార్టీ పైకి వచ్చి బీఆర్ఎస్ కిల్ బీజేపీ కిల్ అయిపోయింది. ఇది ఆత్మహత్యా సదృశ్యం కాదా? అంటే మనం ఎట్లా చూడాలంటే, బీజేపీకి సంబంధించినంత వరకు ఒకదొక నేషనల్ పార్టీ, కాంగ్రెస్ కూడా నేషనల్ పార్టీని కాదనట్లేదు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి ప్రధాన లక్ష్యం ఏంటి? మొట్టమొదట దాని లక్ష్యం కాంగ్రెస్ని ఎదగనీయకుండా చేయటం, తాను అధికారంలో ఉండటం. దాని ప్రధాన లక్ష్యం ఈ రెండు. ఈ రెండింటి తర్వాతనే మిగతా ప్రాంతీయ పార్టీలు దాని ప్రధానమైనటువంటి తన అధికారంలో ఉండాలి కేంద్రంలో, ప్లస్ కాంగ్రెస్ని తనకు సమాంతరంగా ఎదగనీయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు కాంగ్రెస్ పార్టీ ఎదిగింది, తెలంగాణలో మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది, లేకపోతే రేపు అధికారంలో వస్తుంది అనేటువంటి దానికి సంకేతం ఏంటి, ఆధారభూతం ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం కర్ణాటక ఎన్నికలు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా బీజేపీ రిటైన్ చేసుకోవటము, లేకపోతే బీజేపీ జేడీఎస్ ఈరోజు ఉన్నటువంటి కూటమి ఆ ఎన్నికలకు ముందే కూటమి ఉన్నట్లయితే, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నట్లయితే, మనం కాంగ్రెస్ పార్టీ గురించి అసలు ఇంత రకమైనటువంటి చర్చ చేయకపోయేవాళ్ళం. వైబ్ వచ్చేసింది. మనం ఎన్ని రకాల చర్చలు చేసినా కర్ణాటకను బేస్ చేసుకొని చేస్తున్నాం. రేపు బీజేపీ ఆలోచన కూడా బహుశా పొరపాటున తెలంగాణలో కూడా గెలిచినట్లయితే, తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళ విజన్ ఎప్పుడు కూడా చాలా విశాలంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. 5 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాను, మిజోరము, తెలంగాణ, ఈ 5 ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి ఆధారాల ప్రకారం ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ రిటైన్ చేసేటువంటి అవకాశం కనపడుతుంది. మధ్యప్రదేశ్లో కూడా 50-50 ఉంది ఈ రోజు వరకు. అది ఏమైనా జరగవచ్చు, ఇంకో 45 ఇంకో అక్కడ 40 డేసే, నిండా 30 డేస్లో. కాబట్టి వాళ్ళకు 2 రాష్ట్రాలు అడ్వాంటేజ్ ఉంటాయి. అంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అనుకోండి, బీజేపీకి రాజస్థాన్ ఇప్పుడు అడ్వాంటేజ్గా ఉంది. మిజోరం వాళ్ళు రిటైన్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. 4 రాష్ట్రాల్లో 2 బీజేపీ, 2 కాంగ్రెస్ గెలిచాయనుకోండి, వాళ్ళు చెప్పుకోవడానికి ఇటు వీళ్ళు చెప్పుకున్నా వాళ్ళు చెప్పుకున్నా కూడా, ఒకటి 3వ రాష్ట్రం 5వ రాష్ట్రం అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెసే గెలిచింది అనుకోండి, మేము 3 గెలిచాము అని చెప్పుకునేటట్లయితే దీని ప్రభావం రేపు 5 నెలల తర్వాత జరిగేటువంటి లోక్సభ ఎన్నికల మీద పడుతుంది. ఖచ్చితంగా కొంత పడుతుంది. అంటే ఎన్ని స్థానాలు గెలుస్తాయి అనేటువంటిది ఇమీడియట్గా చెప్పలేం, కానీ ఒక పాజిటివ్ వైబ్స్ డెఫినెట్గా పడుతుంది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ప్రభావం ఏ రకంగా అయితే ఇక్కడ బూస్టప్ ఇచ్చిందో ఆ రకంగా పడుతుంది. కాబట్టి దాన్ని తగ్గించడం కోసం మీరు ఒక్కసారి బీజేపీ రాష్ట్రాల్లో ఉండేటువంటి సంస్థాగత మార్పులు కానీ, లేదు ఇంకోటి కానివ్వండి, మనం ఇప్పుడు ఏమైతే అనుకుంటున్నామో తగ్గించడం కోసం. అంటే సార్, ఇప్పుడు మంచి పోటీలో ఉన్నది, రేపు పొద్దున అవసరమైతే మీరు బీజేపీ అంటే బీజేపీ అధిష్టానానికి ఒక స్పష్టత వచ్చేసింది అనుకోవాలా? ఎందుకంటే ఎలాగూ అధికారంలోకి అయితే రాలేము, వచ్చేంత బలం ఇంకా మనం పుంజుకోలేదు, కాబట్టి కాంగ్రెస్ ఓడించడమే లక్ష్యం మంది అనే అనుకున్నది. మళ్ళీ అలా అనుకోవడానికి కూడా లేదు. మనం ఒక 15 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు మహబూబ్నగర్ నిజామాబాద్ వచ్చి చూసినప్పుడు ఆయన ప్రసంగంలో మాట్లాడినటువంటి మాటలు, ఇక్కడ ఇచ్చినటువంటి 2 హామీలను అమలు చేయటము, ఏది అది మన పసుపు బోర్డు కానివ్వండి, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే కేసీఆర్ మీద నివారణ చర్యలుగా ఎందుకు భావించకూడదు వాటిని? అంటే డ్యామేజ్, బండి సంజయ్ గారు ఊపు మీద ఉన్నప్పుడు ఆయన తీసేశారు, పార్టీ చతికిల పడిపోయింది ఒక్కసారిగా. కవిత విషయంలో అరెస్ట్ చేసేస్తారు, చేసి మంచి దూకుడుగా ఉన్న పరిస్థితుల్లో రాజీ అయిపోయింది. ఈ 2 ఇష్యూస్లో మొత్తం మీద ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది అనుకుని టక్మన్ మొత్తం చప్పబడిపోయింది, చల్లబడిపోయింది పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనుకున్న పరిస్థితుల్లో. దీన్ని మళ్ళీ అలా అనుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది కదా, బీజేపీ ఎట్లా ఓట్లు చీల్చగలుగుతుంది? బీజేపీ ఓట్లు చీలిస్తేనే కాంగ్రెస్ పార్టీ డౌన్ అవుతుంది. సో మన పోటీలో లేకపోతే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ నష్ట నివారణ చర్యలో భాగంగా ప్రధానమంత్రి గారు ఆ వ్యాఖ్యలు చేసుకుంటారని నేను అనుకుంటుంటే. కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ ఏమో న్యాయస్థానాల పరిధిలో ఉన్నటువంటి వాస్తవంగా అసలు బీజేపీ నాయకులు అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో రేపే అరెస్ట్ అవుతుంది, ఎల్లుండి అరెస్ట్ అవుతుంది, లేకపోతే ఇంకో రకం వాళ్ళు దేనికంటే, అది అసలు బీజేపీకి టీఆర్ఎస్కు మధ్య జరిగినటువంటి సంఘర్షణ కాదు,
ఒక మద్యం పాలసీకి వ్యతిరేకంగా జరిగినటువంటి దాన్ని అట్లాగే చూడాలి. అయితే బీజేపీ వాళ్ళు హైప్ క్రియేట్ చేయడం వల్ల ఏమైందంటే తను సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీం ఇప్పుడు మనం జడ్జీల్ని మనం కామెంట్ చేసేటువంటి స్థితిలో మనం లేవు. ఇప్పుడు నవంబర్ 26 వరకు కేంద్రం మీరు అరెస్ట్ చేయకూడదు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇక సిబిఐ కానీ ఈడీ కానీ ఇంకా ఆ విషయంలో వేలు పెట్టరు. కాబట్టి మామూలుగా మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే చర్చలు రాజీలు లేకపోతే ఇవన్నీ చర్చలు. అంటే నేను అంటే న్యాయస్థానాలు నేను కామెంట్ చేయను కానీ సహజంగా ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉన్నాయనే దానికి ఖచ్చితంగా మీరైనా నేనైనా అంగీకరించాల్సిందే కదా. గతంలో సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అనేక సందర్భాల్లో బీజేపీ వ్యాఖ్యానం చేసింది. ఆ తర్వాత ఇవాళ కూడా సిబిఐ ఎట్లా వ్యవహరిస్తోంది, ఈడీ ఎట్లా వ్యవహరిస్తోంది ఇవన్నీ మనకు తెలియదు కాదు. అఫ్ కోర్స్ న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు 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 ఈ కేసుకు సంబంధించినంత వరకు న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి మనం ఇక ఆ విషయంలో చూడటానికి ఆస్కారం లేదని. బండి సంజయ్ ఎందుకు బండి సంజయ్ అట్లా ఉన్న పడంగా ఎందుకు తీసేశారంటారు? ఇక ఇది సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులు ఇక కారణాలు అనేటువంటివి బండి సంజయ్కు అంటే వెనక్కి ఇట్లా లాగేసినట్టు సమన్వయం లేకపోవడం అనేటువంటిది ప్రధాన కార్యకర్తలు మీరు అబ్జర్వ్ చేశారు కదా, కార్యకర్తలు డీలా పడ్డారు కదా. బండి సంజయ్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే వచ్చింది బీజేపీకి. బట్ సంస్థాగతంగా ఏంటంటే బీజేపీ బండి మనం ఎవరినైతే బయట నుంచి తీసుకొచ్చారో వాళ్లకు పాత వాళ్లకు మధ్య సమన్వయం లేదు అనేటువంటి ఉద్దేశం ప్రధానంగా ఆరోపణ ఆయన మీద బండి సంజయ్ మీద. బహుశా ఎన్నికల సమయంలో ఇంకొంచెం ఇది ముదురుతుందేమో అని చెప్పేసి వాళ్ళు నష్ట నివారణ చర్యల కోసం ఇతనైతే కొంచెం సౌమ్యుడు అంటే బండి సంజయ్ స్వభావరీత్యా కొంచెం దుందుడుగా ఉండేటువంటి వ్యక్తి, కిషన్ రెడ్డి వయసు రీత్యా అనుభవం రీత్యా స్వభావ రీత్యా కొంచెం సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారేమోనని నేను అనుకుంటున్నాను. కరెక్టే కానీ ఇప్పుడు కేసీఆర్తో సౌమ్యంగా ఉంటే పని అయిద్దా? అవదు. కేసీఆర్తో బండి సంజయ్లాగే ఉండాలి, సౌమ్యంగా ఉంటే పని అవ్వదు, రేసు అవ్వదు. అందుకే కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా సౌమ్యులు పనికిరారండి కదా రేవంత్ రెడ్డిని పెట్టింది. సో ఆ రకంగా ఇప్పుడు బీజేపీకి ఉన్న స్థితిగతులు ఈ సమయంలో బీజేపీ పరిస్థితి ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికైతే బీజేపీ మనం ఎక్కువ అంచనాలు చెప్పలేము కానీ ప్రస్తుతానికైతే ఇంకొక 45 రోజులు ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళు కూడా మంచి పోటీలో ఉంటారు అనేటువంటిది ఒక మనం మీడియాలో వస్తున్నటువంటి ఆధారంగా ఒక 40 సభలు ఏదో ఏర్పాటు చేసుకుంటున్నారు. అట్లాగే కొన్ని హామీలని ముఖ్యంగా పసుపు బోర్డు ప్రభావం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. తర్వాత ములుగుకు సంబంధించినటువంటి గిరిజన యూనివర్సిటీ యొక్క ప్రభావం కొన్ని ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ యొక్క సంస్థాగతంగా ఎట్లా చేసుకుంటారు ఏంటి అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ ప్రదర్శన అనేటువంటి ఆధారపడి ఉంటుంది రాబోయే రోజులలో. ఒకవేళ అంటే మనం ఊహాజనితమైనటువంటి ఇట్లా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఒక 35-40 వరకు చాగిపోతుంది, టీఆర్ఎస్ ఒక 40-45 వరకు చాగిపోయింది. అంటే మొన్న నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మొన్న బిఎల్ సంతోష్ ఒక మాట అన్నాడు, రాబోయేది హంగే మనం చాలా కీలకంగా ఉండబోతున్నాం రాబోయే రోజుల్లో అని చేస్తాం అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-15 స్థానాలు బీజేపీ 15-20-25 గెలిచింది అనుకోండి, అంటే వాళ్ళిద్దరు 40 సార్ మొత్తం చర్చ ఇదే జరుగుతుంది రాష్ట్రం అంతా. బీజేపీ స్ట్రాటజీస్ అర్థమైన వాళ్ళందరికీ ఒక 20 స్థానాలు బీజేపీ గెలిస్తే చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, అందులోంచి ఇందులోంచి వచ్చేస్తారు, వాటిని చీల్చేస్తాం ఈ పార్టీని చీల్చేస్తాం అనే ఒక అంటే అపప్రదేశం అట్లా కాదట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీయే సింగిల్ మెజార్టీ స్థానాలు సంపాదించింది అనుకోండి, అప్పుడు సంపాదించినప్పుడు కావాల్సినటువంటి ఒక 10-5 నేను తీసుకోవడం అనేటువంటిది ఒక రకం. బీజేపీ మరీ 15-20 స్థానాలు గెలిచి అక్కడి నుంచి ఒక 20 మందిని ఇక్కడ అంటే మన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సినటువంటి సంఖ్య 60 కావాలంటే ఇంకా 40 తెచ్చుకోవడం అనేటువంటిది అది దాన్ని ఎవరు సమాజంలో ఎవరు హర్షించరు. కావాల్సినటువంటి 10-15 తెచ్చుకోవడం వేరు, 40 తెచ్చుకోవడం వేరు. దేనికంటే ఎవరైనా ఇప్పుడు హంగు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్కి 40 వచ్చాయి, కాంగ్రెస్కి 40 వచ్చాయి, బీజేపీకి ఒక 20 వచ్చాయి అనుకోండి, కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ మీద ఆధారపడాలి, బీజేపీ అయినా టీఆర్ఎస్ మీద ఆధారపడాలి, అయితే టీఆర్ఎస్ అయినా బీజేపీ మీద ఆధారపడాలి. అప్పుడు ఈ రకమైనటువంటి రాజకీయ సమీకరణాలు అనేటువంటి దేశంలో మనం 1952 నుంచి అనేకం చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రయోగం ఇక్కడ చేయకూడదు అనేటువంటిది ఏం లేదు. చూద్దాం సార్, మొత్తం మీద అయితే బీజేపీ హంగ్ మీద ఆశలు పెట్టుకున్నట్టు కనపడుతుంది. ఒక 20 స్థానాలు వస్తే కింగ్ మేకర్ అన్నవచ్చు, లేకపోతే అన్నీ కలిసి వస్తే కింగ్ అన్నవచ్చు అని బీజేపీ పెట్టుకున్నట్టుంది.